హాయి పిల్లలు చదువు ఆనందించు అభివృద్ధి చెందు వంద రోజుల పఠనాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక కథ చదివి మంచి విషయాన్ని తెలుసుకున్నాను అది మీతో పంచుకుంటాను మీరు కూడా మీ పాఠశాలలో పుస్తకాలు చదవండి కథలు చదవండి వాటి సారాంశాన్ని వాటి నీతిని మీ బంధుమిత్రులతో చర్చించండి ఈరోజు నేను చదివిన కథ ఉల్లివరం అనగనగా ఒక ఊరిలో ఉల్లిపాయ టమాటా ఉప్పు ఉల్లిపాయ టమాటా ఉప్పు స్నేహంగా ఉండేవి ఒకరోజు అవి మూడు గుడికి వెళ్ళాలనుకున్నాయి వెళ్ళి గుడి ముందు ఉన్న కోనేరులో స్నానం చేశాయి పాపం ఉప్పు కోనేరులో కరిగిపోయింది ఉల్లి టమాటా బాధతో ఏడ్చాయి చేసేదేమీ లేక ఉల్లి టమాటా గుడి మెట్లు ఎక్కుతున్నాయి భక్తుల కాళ్ళ కింద పడి టమాటా నలిగిపోయింది ఉల్లిపాయ ఏడుస్తూ భగవంతుడా ఉప్పు చనిపోతే నేను టమాటా ఏడ్చాం టమాటా చనిపోతే నేను ఏడ్చాను మరి నేను చనిపోతే ఏడ్చేవారే లేరే అని ప్రార్థించింది అప్పుడే దేవుడు కనిపించి ఉల్లి నువ్వు బాధపడకు నిన్ను ఎవరు కోసి చంపుతారో వారు తప్పక ఏడుస్తారని వరమిచ్చాడు దేవుడు అర్థమైంది కదా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి మరికొత్త కథతో రేపు కలుస్తాను నేను మీ నరేష్ కాపిల్ల జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల జిల్లా